Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ మాజీ ఎంపీ జగన్ను కలిసింది అందుకేనా? తెలంగాణ రాష్ట్రం ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రీసెంట్గా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లికి వచ్చిన పొంగులేటి సీఎం జగన్తో సమావేశమయ్యారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో పొంగులేటి ఉన్నప్పటికీ అంత యాక్టివ్గా లేరు. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ఖమ్మం ఎంపీగా పొంగులేటి గెలిచారు. 2014 ఎన్నికల్లోనూ వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర సమయంలోనూ పొంగులేటి క్రియాశీలకంగా పనిచేశారు. త్వరలో ఏపీలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలవ్వనుంది. ఈ తరుణంలో సీఎం వైఎస్ జగన్తో పొంగులేటి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఏడాది జూన్ మాసంలో ఏపీ నుండి ఎన్నికైన 4 రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో పాటు బీజేపీ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభుల పదవీకాలం ముగియనుంది. సుజనా చౌదరి, టీజీ వెంకటేష్లు టీడీపీ నుండి రాజ్యసభకు ఎన్నికైనా ఆ తర్వాత బీజేపీలో విలీనం కావడంతో బీజేపీ సభ్యులుగానే పదవీ విరమణ చేస్తున్నారు. నాడు ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న కారణంగా బీజేపీ పెద్దల విజ్ఞప్తి మేరకు సురేష్ ప్రభును టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు. సురేష్ ప్రభును రెన్యువల్ చేయాలని కేంద్రంలోని బీజేపీ పెద్దలు వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ను కోరతారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. పలువురు నేతలకు గతంలో సీఎం వైఎస్ జగన్ రాజ్యసభ సీటు హామీ ఇచ్చున్నారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో జగన్ ఎవరెవరికి అవకాశం ఇస్తారు అనేది వైసీపీలోనే పెద్ద చర్చ జరుగుతోంది. వైసీపీ సీనియర్ నేత విజయసాయి రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నప్పటికీ ప్రస్తుతం ఆయనకు ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జితో పాటు కేంద్రంలో ఏపీ వ్యవహారాలు చూసే ప్రతినిధిగాను వ్యవహరిస్తున్నారు. గత కొంతకాలంగా విజయసాయి రాజ్యసభ సభ్యత్వాన్ని కొనసాగిస్తారా లేదా అనే విషయంపై చర్చ జరుగుతోంది. ఈ తరుణంలోనే తను రాజ్యసభకు మరోసారి వెళ్లనని విజయసాయిరెడ్డి కొందరు పార్టీ నేతల వద్ద చెప్పినట్లు వార్తలు వినబడుతున్నాయి. రాబోయే ఎన్నికలలో విశాఖ పార్లమెంటు నుండి విజయసాయి పోటీ చేయాలని భావిస్తున్నారని, అందుకే రెన్యువల్ గురించి అడగడం లేదని అంటున్నారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డిని మరోసారి నామినేట్ చేయకపోతే అవకాశాన్ని తనకు కల్పించాలని పొంగులేటి జగన్ను కోరినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. సీఎం జగన్ మూకొడితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్కు రాజీనామా చేస్తారని అంటున్నారు. 2014 ఖమ్మం పార్లమెంటు స్థానం నుండి వైసీపీ ఎంపీగా గెలిచిన పొంగులేటి అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరారు. అయితే కేసీఆర్ 2019 పొంగులేటిని కాదని టీడీపీ నుండి టీఆర్ఎస్లో నామా నాగేశ్వరరావుకు ఇచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన పొంగులేటి పార్టీపై అసంతృప్తి, అసమ్మతిగా ఉంటున్నారని అంటున్నారు. ఈ తరుణంలో పొంగులేటి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చి సీఎం జగన్ను కలిసి వెళ్లడంతో ఆయన రాజ్యసభ సీటు కోసమే వచ్చారని ప్రచారం జరుగుతోంది. రెడ్డి కోటాలో విజయసాయిరెడ్డికే రెన్యువల్ చేస్తారా లేక పొంగులేటికి జగన్ అవకాశం కల్పిస్తారా అనేది తెలియాలంటే కొద్ది నెలలు ఆగాల్సిందే.